திருமொழிகள் 28:25. திருமொழிகள் 28:25. கர்த்தர் ஸ்தோத்திரம். ஹல்லேலூயா ஹல்லேலூயா. செவிக்கிறவர்கள் செல்வத்திலே செலுத்துதான். பேராசைகள் விட சேஸ்தாடு கலகமனு ரேப ரோசனாதா யெகோவா என்ற நமக்கு மிச்சமா வர்தலோ தேவனி ஸ்தோத்திரம். ஹல்லேலூயா. கர்த்தர் நம்முகிறவர் செழிப்பா கர்மத்தை பற்றி சொன்ன விரும்புகிறாயா?
செழுப்புல இருக்கணும்னு நினைக்கிறாயா? செழுப்பு தவறான உபதேசம், ஆனா உண்மையான உபதேசம் செழுப்பு விரும்புகிறவன், செழுப்பு இருக்கணும்னு நினைக்கிறவன் என்ன பண்ணணும்? கர்த்தரை நம்ப வேண்டும். கர்த்தரை ஸ்தோத்திரம். ஹல்லேலூயா. தேவனுக்கு ஆசீர்வதிக்கப்படாலே தேவனை நம்பால், யெகோவாவை நம்பி உண்டால், ஆசிரயிச்சால், ஆயன பேர் ஆதாரப்படாது அப்படின்னு வருதலுதான். வருதலு லேக்கப்போது வருதலுடானிக்கு கஷ்டம். யெகோவாவை ஆசிரயிச்சபோதே வருதலு வருதலுக்குண்டா நீ எங்க பிரயாசம் செய்தினா வர்த்தமை போதா. செழுப்புக்குள்ளாய் வரவேண்டும் சொன்னா அவரையே நம்பியிருக்க வேண்டும். இந்த கால நேரத்துல யாரை நீ நம்பியிருக்கிற? சும்மா வாயில சொன்னது போல மனுஷன் சங்கீதம் 92:13
ஐயா யாரும் பதில் ஏறையா ஏழை மந்திரம் சுட்டி சரி ஏழை மந்திரம் சுட்டி இந்து பத்திரி ஆ பட்டணம் நீங்க அது பேசுறது சரி பதி மந்திரம் சுட்டி குடும்பத்தில் అర్థం కాదు అంటే ధారాళముగా ఉన్నవారికి ఈజీగా అర్థం చేసుకోండి ఔదార్యం అంటే
தாராளமாக உதாரணம் உள்ளவன் சொன்னா நல்ல தாராளமா இருக்கிறவன். தாராளம் உள்ளவன் ஆப்பில் அவர்கள் தமிழவாசிகள் உதாரணம் உள்ள ஆத்துமா செலுத்தும் கர்த்தர் ஸ்தோத்திரம். தாராளம் உண்டாலும் தாராளம் உண்டக்கொண்டா பிசுநாதன் வர்த்தனப்ப பண்ணே படும் தேவனி ஸ்தோத்திரம். தாராளம் உண்டாலும் எதுக்கே பாவில நீளும் கூட நூத்தமைய நீளு ராவாலంటే ఉన్న నీళ్లను బయట తీస్తేనే ఊట వస్తారు. ఊట రావాలా ఊట రావాలా నీళ్లు వాడాలా నీళ్లు వాడాలంటే బాగున్న నీళ్లు కదిలిపోవడం కూడా అలా ఉండిపోతాయి. నీళ్లు తీరి తీరిన ఊట వస్తా ఉంటారు. ధారాళంగా అన్నప్పుడు చాలా మందికి వర్తించరు, చాలా మందికి వర్తించరు. ఆ ధారాళ మాటకి చాలా దూరం అయిపోతా. ఎందుకో ధారాళపడేసరికి బాధపడిపోతా. ఏదన్నా చేస్తారు కానీ దేవుడి కార్యాలకు అన్నప్పుడు సమయం మిగిలేదు. రెండు గంటల సేపు అంటే ఒక గంట సేపు ఎంత చక్కగా పాటలు పెడతారు. ప్రేమ ప్రేమ అని వాక్యం దేవుడి మాట్లాడుతున్నాం, ప్రేమ చెప్పేటప్పుడు అక్కడికి వచ్చేసరికి 5 నిమిషాలు మాట్లాడే పాస్టర్ అంట. దారాళంగా వాక్యం విందామా? ఈ పాస్టర్ ఎప్పుడు అయిపోతున్నాడు ఈ టీవీ ఫోర్స్ అయిపెడుతున్న ఆనందనారాయణ గురువు కొట్టుకున్నాం. ధారాళమైన మనసు సమయంలో వచ్చి ఆర్థికలు మాత్రం చెప్పడం లేదు, వచ్చి డబ్బులు మాత్రమే చెప్పడం లేదు. ఈ సమయం ప్రభు సభలో ధారాళంగా నడుపు, ప్రభు సభలో ధారాళంగా ప్రార్థించే, ప్రభు సభలో ధారాళంగా ఉండాలని శుభడు, ప్రభు సభకు వెళ్ళాలని ఎప్పుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు సంఘానికి వెళ్ళాలా ప్రార్థన కలుసుకోవాలని నిరుద్యముల వంటి తప్పన పాస్ట్ వర్ధనతామండు ఆయనకి ఇస్తే ఆయన వర్ధనలో
నేను కూడా వదిలే భర్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. తక్కువ చూపు చూసి ఇచ్చే లెవెల్కి దేవుని బిడ్డలే. నువ్వు పరితాపడి ఇచ్చిన వారికి పరితాపడి ఎవరికి ఇస్తారు? రోజులో మీ ఎవరికి ఇస్తా? పరితాపడి ఇస్తే వదిలిపోబడ. దేవుని దగ్గరనే ఆశీర్వాదము పొందుకోవాలి. ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నేను కూడా పొందుకోవాలని ఆ శక్తిని ఇచ్చి చూడు. నీ దినదినముకి వదిలిపోబడుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తక్కువ పాస్టు పరితాపం. ఏ పాస్టు వాళ్ళు దేవుడి సేవకులు, దేవుడి బిడ్డలు. ఎవరి పరితాపం వాళ్ళకి ఇప్పటి ఎట్లా ఇవ్వద్దు? ఇప్పటికే దేవుడు వాళ్ళు పోషిస్తారు. దేవుడు కాకెళ్ళు పోషించిన దేవుడు. ఏ పాస్టు దేవుడు పోషిస్తాడు? నువ్వు పరితాపడి ఇవ్వాల్సిన లేదు. పరితాపడిస్తా నీకు శాపం ఏది? నీ వాస్తవానికి ఇవ్వాలంటవా? నువ్వు దీవించబడడానికి కృతజ్ఞత హృదయంతో దేవుడి బిడ్డలకి వారికి ఇచ్చేటప్పుడు ఏమో కనికరపడి వాసన పల్లె. దేవుని బిడ్డలు అలాంటి దేవుని బిడ్డలు ఎవరులే? అందరూ కూడా దేవుని బిడ్డలు. దేవుని చేత పోషింపబడి వారు. జాగ్రత్త శుభ, నీ మనసును మార్చుకో. నీ మనసును మార్చుకొని నువ్వు దీవింపడానికి ఇవ్వు. నీ వాసన ఇవ్వడానికి ఇవ్వు. నీవులో నీవు దేవుని దగ్గర కార్యాలను పొందుకోవడం ఇవ్వు. ఆశీర్వాదం కొరకు ఇవ్వు. పరిదాపంగా మాత్రం ఇవ్వచ్చు. నాకని కాదు, ఎవరికైనా సరే. ఎవరి ఇంటికి వచ్చి ప్రార్థన ఏ ఆందోళన నుండి వచ్చినా, ఎంత తక్కువ వచ్చినా దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలతో ప్రార్థించి ఇంటిలోనికి ఆహ్వానించి వారికి మీరేపి ఏదైనా దేవుడు తెచ్చి పంపి దేవుడిని దీవిస్తా. వాళ్ళ నుంచి వారిని పది పనులు చిన్న చూపు చేసేటువంటిదిగా శాపం వస్తాను. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ చూస్తున్నా వెదజల్లి అభివృద్ధి పొందిన వర్గాలు కూడా ధారాళంగా ఉన్నవారు పుష్టి పొందుతారు. కాబట్టి మరి వద్దుల పడిపోయిన వారు ఎలా ఉంటున్నారంటే ధారాలు ఇస్తూ కూడా అలాగా ఇచ్చి శోధించండి. సమయం ఇవ్వండి, ఆర్థికాన్ని ఇవ్వండి, మీ మనసును ఇవ్వండి, కష్టాచితులు కూడా ఇవ్వండి. కష్టాచితులు కూడా కష్టపడండి. పర్వాలేదు, సంఘంలో ఊడవాలా? ఏ ఒక్కళ్ళే వాళ్ళు ఊడవాలా? ఏ మనుషులు మన ఇంట్లో ఉంచుకోలేము. మనకి చీపు దొరుకుతుంది, మనము మనము చేయగలము. మన జాతర తప్పలేదు, దేవుని మందిలో చేస్తే తప్పలేదు కదా. వయసు తీసుకోగల ఏ పిల్లలు ఉన్నాడంటే ఆగేది, లేదంటే వెళ్ళిపోయేది. ఒకటి ఎప్పుడు కళ్ళు చూసుకుంటే అప్పుడు వెళ్ళిపోయేది. దేవుడి మందుల్లో పనిచేయడం కష్టపడే, దేవుడి మందుల్లో కష్టపడే కాదు. ఏసు వస్తుంది, ఏసుకి అందరినీ పని చేయాల. ఏ బాయో ఆ బాయో ఈ బాయో తీసుకొచ్చి చేసి ఉప్పు ఎక్కువ తక్కువ వేసుకోవాలన్నా మన కష్టపడి అంత మన దృప్తి మన నీళ్ళు మనం చేసుకుని మన తృప్తి ఏ తృప్తి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఇంటికి వెళ్ళకండి, అంత క్లీన్ చేసి ఎవరు పెడితే వాళ్ళు క్లీన్ చేయకపోవడం పాపం ఎవరు అప్పుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయాలి. అలాగే అధికారులు అండి, సగం అందరూ కలిసి చేసేది. నువ్వు అప్పటి నేను అప్పటి అందరూ కలిసి చేసుకోవాలి. కాబట్టి కష్టాలతో కూడా ఆర్థికంగా సమయం కాదు, కష్టాన్ని కూడా సంఘంలో కష్టాన్ని కూడా మనం చూపించాలా. దేవుడు మన వాళ్ళందరినీ వదిలిపచేయడు గాక. హల్లెలూయా. సాధించగలిగి ఆశీర్వాదం కావచ్చు.